బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి, ఇదో రెటరిక్. ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు ఆ పిండం పెట్టాలా, ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతోమంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఇవ్వాలని ఇస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత, ఇదొక పార్టీ, దీనికో లెక్కనా? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తి ఎటు పడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా. రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప 5 లక్షల రూపాయలు ఇవ్వమని, రైతు చావుకు 5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష? ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి. రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప, రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది, ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది, కమర్షియల్ క్రాప్లని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, పసుపు పోయింది, ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది. వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతమన్నాడు. చివరికి ఒడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని, వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళిచ్చి, వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించిండు అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌజ్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగొచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు, కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు
ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400-1500 వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే ఆహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు, కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు 4250 రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా? అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చినో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా, ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు 4250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తాలు తౌడులాగా పండించిన వడ్లకేమో 4250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1400-1500 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసినామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో 4250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగునరా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.